వెతుక్కున్న చోటే వెతుక్కోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చారని చెప్పినా ప్రజలు టీఆర్ఎస్ కి పట్టం కట్టారు. ఈసారి మాత్రం అదే నినాదంతో మళ్లీ జనంలోకి వెళ్లాలనుకుంటోంది కాంగ్రెస్. సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు గాంధీ భవన్ లో పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి రాకతో కేడర్లో ఉత్సాహం కనిపించింది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ఆశయం ఇప్పుడు నెరవేరడం లేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. సోనియా అనుకున్న లక్ష్యానికి ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితికి పొంతన లేదన్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల్లో మేము మోసపోయినామనే భావన స్పష్టంగా అవుపడుతుంది. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, మన తెలంగాణ సమాజంలో ఏ వర్గానికి తగ్గినా మేము మోసపోయినాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతానుకున్నాం. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో మేము మోసపోయినాం, తగాపడ్డామే భావన మాత్రం స్పష్టంగా అవుపడుతుంది. ఇక తొలిసారి గాంధీ భవన్ లో రెడ్డి అధికార పార్టీపై నిపుణులు జరిగారు. కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. ఇకపై తుదిదశ ఉద్యమం జరుగుతుందన్నారు. ఇన్నాళ్లు కేసీఆర్ అనుకూల పునరేకీకరణ జరిగిందని ఇకపై కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరుగుతుందన్నారు. ఈ 2017 నుంచి 2019 వరకు జరగబోయే యుద్ధం ఇది తుదిదశ ఉద్యమం. ఈ తుదిదశ ఉద్యమంలో ఇప్పటి వరకు, నిన్నటి వరకు కేసీఆర్ అనుకూల పునరేకీకరణ జరిగింది. నిన్నటి ఈ రోజు నుంచి కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరించాల్సిన అవసరం తెలంగాణ సమాజంలో ఉన్నది. ఆ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణనే తుదిదశ ఉద్యమం. మొత్తానికి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ కేడర్లో జోష్ నింపాయి.